అందరికీ నమస్కారం. ఇందాకనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సోషల్ డిస్టెన్స్ గురించి వాళ్ళు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకరిని ఈ కరోనా వ్యాధి ప్రబలతున్న కారణంగా ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపించకుండా ఎవరైనా అంటకుండా ఉండడానికి స్కూల్స్ని, కాలేజెస్ని, మాల్స్ని 31 మార్చి దాకా బంద్ చేయమని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం చాలా ముదావహం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి మూడో స్టేజ్లోకి వెళ్లకుండా అరికట్టడానికి సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మంది గుమిగూడిన చోట ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంత మంచి జాగ్రత్త తీసుకున్నారు. దీనికి ప్రజలందరూ సహకరించి తమ ఆరోగ్యాలు కాపాడుకుని ఒకరి నుంచి ఒకరికి వైరస్ ప్రబలకుండా, పాకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు తలుచుకుంటే మన సనాతన ధర్మం ఇక్కడ ఆలోచిస్తుంటే ఎంత గొప్పదా అనిపిస్తోంది. అంటే ఒక డాక్టర్నండి ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ పాత సిద్ధాంతాలు, సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు, వ్యవహారాలు వల్ల ఎంత మంచి జరిగి ఉండి ఉండవచ్చు అనేది నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చిన్నప్పుడు మనం బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇళ్లలో బయటనే కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్పి పెద్ద ఇళ్లలో వాకిట్లో నీళ్లు పెట్టి ఉండేవి, కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని. కొంతమంది ఇళ్లలో అయితే బయట కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళిన కొన్ని మెడికల్ కాలేజెస్లో నాకు గుర్తు, ఎనాటమీ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిసెక్షన్ అది చేసి వచ్చిన తర్వాత వెనక నుంచి వెళ్ళి ఆ దుస్తులు మార్చుకుని వేరే శుభ్రంగా ఉన్న దుస్తులు వేసుకుని ఇంట్లోకి ఆ రోజుల్లో వెళ్ళినట్టు నాకు గుర్తు. సో ఇటువంటి జాగ్రత్తలు మన సనాతన ధర్మంలో బయట నుంచి వచ్చినప్పుడు వీధి గుమ్మల్లోనే కాళ్ళు చేతులు శుభ్రం పరుచుకుని, అవసరమైతే బయట నుంచి వచ్చిన దుస్తులు కూడా వేరే దుస్తులు మార్చుకుని శుభ్రమైన దుస్తులతో ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది ఆ రోజుల్లో ఆచారంగా ఉండి ఉండేది. దానివల్ల చూడండి, ఇప్పుడు దుస్తుల ద్వారా వచ్చే ఇటువంటి వ్యాధులు, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మనకి ఎంత కట్టడి అవుతుంది కదండి. అదేవిధంగా మన సంస్కారంలో ఉన్న అతి ముఖ్యమైన, అతి ఆనందదాయకమైన గ్రీటింగ్ ఏంటంటే నమస్కారం చెప్పడం. కరచాలనం కాకుండా, దగ్గరికి హగ్ చేసుకోకుండా, ఈ ముద్దు పెట్టుకోవడం అలాంటివి లేకుండా నమస్కారంతో ఎదుటి వాళ్ళని గ్రీట్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎంతో కాపాడుతుంది కదండి. అదేవిధంగా ఇదివరకు రోజుల్లో చంటి పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, బాలింతల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా ఎవరింట్లో అయినా ఒక అశుభకార్యం జరిగిందంటే ఒక చావు లాంటిది ఏమైనా ఉన్నప్పుడు, లేదంటే ఒక మెన్సెస్లో ఉన్న లేడీ ఉన్నప్పుడు వాళ్ళని అంటుకోకూడదు, వారు దూరంగా ఉండాలి అనే ఆచారం ఉండేది. సో ఇవన్నీ కూడా మేబీ వాళ్ళు చాలా లో సెన్సిటివిటీతో ఉంటారు, రెసిస్టెన్స్ పవర్లో ఉండి ఉండడం వల్ల మిగతా వ్యక్తుల వల్ల వాళ్ళకి హాని జరగకుండా, ఎటువంటి వ్యాధులు క్రాస్ కాకుండా, వైరస్ లాంటివి ఏవి వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఈ ఆచార వ్యవహారాలు దోహదపడేవేమో. అదేవిధంగా పూర్వకాలం గ్రామాల్లో బయట అంత కళ్ళాపి చల్లి ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గు అది వేసేవాళ్ళు, పసుపు ముగ్గు ఇలాంటివి వేస్తే ఇవన్నీ ఇన్సెక్టిసైడ్స్, ఎటువంటి దోమలు కానీ, చీమలు, ఈగలు ఇలాంటివన్నీ ప్రబలకుండా, ఎక్కువ రాకుండా, మేబీ వైరస్ లాంటి ఏమీ సూక్ష్మక్రిములు ఏమి లోపల వ్యాప్తి చెందకుండా ఈ పేడతో శుభ్రంగా అలకడం, ఈ ముగ్గు వేయడం, ఇటువంటివన్నీ కాపాడతాయేమో పాత ఆచారాల్లో. అదేవిధంగా ఇళ్లలో అగరవత్తుల ధూపం వేయడం, సాంబ్రాణి ధూపం వేయడం, ఇల్లంతా శుభ్రంగా అలికిన తర్వాత మంచిగా ఈ ధూపం అది వేసి పగలు సాయంకాలం ధూపం వేసేవారు. వీటన్నిటి ద్వారా కూడా ఎటువంటి సూక్ష్మక్రిములు లోపల చేరకుండా, వైరస్ వ్యాధులు ప్రబలకుండా వాళ్ళు కాపాడేవారేమో. ఎందుకంటే
ఇంతమంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈ ప్రయాగ లాంటి మహాకుంభమేళాల్లో కొన్ని కోట్ల మంది జనాలు ఎన్నో ప్లేసెస్ నుంచి వచ్చి నదిలో స్నానం చేయడం, పుష్కరాల టైంలో కూడా ఈ స్నానం చేయడం అవి జరుగుతుంటుంది. కానీ ఎక్కడ ఈ పుష్కరాల వల్ల కానీ, స్నానం వల్ల కానీ, ఈ మహాకుంభమేళాల్లో కుంభమేళాల్లో చేసిన స్నానాల వల్ల కానీ ఒక భయంకరమైన వ్యాధి ప్రబలినట్టు కానీ, ఒక వైరస్ వ్యాప్తి చెందినట్టు కానీ, లేదా కొత్త రకం డిసీజ్ ప్రబలినట్టు కానీ ప్రజల్లో కానీ మన దేశంలో కానీ ఎప్పుడు ఇంతవరకు ఒక్క ఉదాహరణ కూడా లేదు, ఒక్కటి కూడా సాక్ష్యం లేదు. సో అది పారే నదిలో స్నానం చేయడం వల్ల ఎంతమంది ఎట్ ఏ టైం స్నానం చేసినా కూడా ఏ ఒక్క వైరస్ వ్యాప్తి చెందలేదు. సో ఎప్పుడు కూడా మన ఆచార వ్యవహారాలు, ఈ ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్దవారు నమస్తే అనడం మొదలుపెట్టారు, నమస్కారాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కరచాలనాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే ఈ కరోనా వైరస్ ప్రబలుతుంది అనే భయంతో. కానీ మన ఆచార వ్యవహారాలు సైంటిఫిక్గా ఆలోచించి దాన్ని మనం పాటిస్తే ఇక ముందు కూడా మనం ఎటువంటి, భారతదేశంలో మన భారతీయులందరూ కూడా ఎటువంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కంటేజియస్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి ప్రబలే ఇన్ఫెక్షన్స్ కానీ వ్యాప్తి చెందకుండా మనమేమన్నా అరికట్టవచ్చునేమో, ఒకసారి లోతుగా ఆలోచించి మళ్ళీ పాత ఆచారాలని కూడా, మన సనాతన సంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన పెద్దలు చెప్పిన మాట చద్దిమూట అంటారు, సో వాటిని కూడా పాటించడం వల్ల మనం ఇంకా ఆరోగ్యంగా జీవించవచ్చేమో అని నాకు అనిపిస్తోంది. నమస్కారం.